హాయ్ హలో వెల్కమ్ టు ప్రజా వెలుగు నేను వారు సో కాంగ్రెస్లోకి తలసాని ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ సీఎం నార్మల్గా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతలు అందరూ వెళ్తూ ఉంటారు కానీ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ సీఎం ఎవరా సీఎం సో విషయాలన్నీ తెలుసుకుందాం ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీకి కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చేశారు గెలవల వాళ్ళు కూడా చాలామంది వచ్చేశారు ఇక ఎంపీ టికెట్లు తీసుకుని కూడా చాలా మంది కాంగ్రెస్లోకి వచ్చేసారు అలాంటి వాళ్ళల్లో కూడా పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గుటికి చేరారు ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరు అనేది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తిగా మారింది వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లో నేతలు తొలుత పార్టీలకు ఆహ్వానించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీలో కీలకంగా ఉన్న సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీ మారబోతున్నారని ప్రచారం మాంటుంది అన్ని సజావుగా జరిగితే పార్టీలోకైనా కండువా కప్పడం ఖాయమేనని టాక్ బలంగా వినపడుతుంది దీని మీద ఆల్రెడీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఇంతకుముందు పార్టీ మారుతారు మారుతారంటూ కూడా ఎన్నోసార్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఖండించారు నేను పార్టీని వదిలి వెళ్ళను ఖచ్చితంగా కేసీఆర్ నాకు సముచిత స్థానం కల్పించారు రెండుసార్లు మంత్రివర్గంలో పనిచేశాను నేను ఎప్పటికీ వెళ్ళను అంటూ కూడా విశ్లేషణ ఇచ్చుకున్నారు మళ్ళీ ఈసారి హైలైట్గా ఢిల్లీ స్థాయిలో మాజీ సీఎం చక్రం తిప్పుతున్నారు ఖచ్చితంగా మా శ్రీనివాస్ యాదవ్ ని తీసుకురావాలని అదేవిధంగా ఎవరా సీఎం అనేది ఆసక్తికరంగా మారింది ఇక చూద్దాం దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక విషయంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది ముఖ్యంగా ఇండియా కుటుంబంలో కీలకంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏసీసీ పెద్దలతో రాయభరం నడుపుతున్నట్లు టాక్ వినబడుతుంది ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలుపొందిన తలసాని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టీడీపీని వీడి బీఆర్ఎస్లో లో చేరారు ఇక తర్వాత రెండుసార్లు మంత్రిగా పనిచేశారు తర్వాత తలసాని అఖిలేష్ యాదవ్ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం కావడంతోనే ఇక్కడ అఖిలేష్ యాదవ్ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తెప్పించేందుకు కూడా సాయశక్తుల ప్రయత్నాలు ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నట్లు పూర్తిగా తెలుస్తూ ఉంది గతంలో యూపీసీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ హైదరాబాద్లోని తలసాని నివాసానికి కూడా ఇంటికి వచ్చి వెళ్ళారు సో ఇదే నేపథ్యంలో వీరి మధ్య పరిచయం నేపథ్యంలో తలసాని కాంగ్రెస్లోకి వచ్చేలా అఖిలేష్ మార్గం సుగమం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో పూర్తిగా చర్చ సాగుతుంది చూద్దాం మరి అఖిలేష్ యాదవ్ చేసిన చర్చలు సఫలం అవుతాయా విఫలమవుతాయా మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ నేతలు వలసగా క్యూర్ కడుతున్నారు ఆపరేషన్ ఆకర్ష్ రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్స్ కూడా పూర్తిగా సక్సెస్ అయ్యింది ఇంకా అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు సో ఆల్రెడీ కూడా చాలామంది దీపాదాస్ మున్షి సైతం కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుచుకుని ఉంటాయి ఎవ్వరూ రావాలన్నా కానీ మీరు రావచ్చు అంటూ కూడా దీపాదాస్ మున్సీ గత కొన్ని నెలల క్రితమే అయితే కామెంట్ చేయటం జరిగింది సో దీంతో ఎవ్వరు ఎవరైనా కానీ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు సో బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా ఇంకా మిగిలిన ఇండిపెండెంట్ వాళ్ళు కూడా చాలామంది కూడా కాంగ్రెస్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీనికోసం అఖిలేష్ యాదవ్ కూడా ఢిల్లీ స్థాయిలో చక్రం దిప్పుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఇప్పుడు వచ్చిన వార్త మీద అండ్ అఖిలేష్ యాదవ్ కూడా స్పందిస్తారా తలసాని కూడా ఏ విధంగా స్పందిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తెలియదు స్టేట్ విద్యాన్స్